ప్రస్తుతం మన రాష్ట్రం తీవ్రంగా ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదం. అమానుషంగా అమాయకుల్ని పోలీసుల్ని చంపడం, ప్రభుత్వ ఆస్తుల్ని తగలబెట్టడం, ఆఖరికి రైల్వే లైన్లను కూడా ధ్వంసం చేయడం, ఏమిటిదంతా? వీటిని ఇలాగే కొనసాగనిస్తే ఇక మీదట ప్రజల్ని పరిపాలించేది మనం కాదు, తుపాకులు రాజ్యం వెళతాయి, తూటాలు కన్నీళ్లు కురుస్తాయి. దీని మీద వెంటనే మనం ఒక ప్రకటన చేయాలి. ఏ హోమ్ మినిస్టర్ గారు, ఇప్పటికి 2 డజన్లు పూర్తయినాయి. అమ్మ భరతమాత, నా 5 సంవత్సరాల పదవీ కాలం ఈ కక్కోచులోనే అయిపోయేటట్టుంది. ఆ వంట గ్యాస్ బదులు ఈ ఒంట్లో ఉన్న గ్యాస్ కి కనెక్షన్ ఇస్తే 7 జిల్లాల పొయ్యిలు వచ్చే ఎలక్షన్ వరకు నిలిచిగాలుతాయి. అమ్మయ్య చూడండి, పెంచలే గారు ఉగ్రవాదం చూసేదే లేదండి, దొడ్లో ఉండి అంత విన్నాను. చూడండి జగన్జీ గారు, ఆ ఉగ్రవాదుల్ని అంతు తేల్చేస్తాం, పొడి చేస్తాం అనే మాట బోడిగుండు మీద బొచ్చు పీకడం లాంటిది. ఒక మాటలో చెప్పాలంటే ఆ ఉగ్రవాదుల మీద వ్యతిరేకంగా ఏదైనా ప్రకటించాం అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? మనం ఏం గొప్పలు అయిపోం. మన కార్ కింద బాంబు పెడతారు, అది పేలిపోతుంది. మన అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోతారు, అది మళ్ళీ దొరకదు. షటప్. ఇది నువ్వు చేసిన అన్యాయాలకి అవినీతికి సంబంధించిన ఫైల్. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా దిగదారి ప్రవర్తిస్తావా? నీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వీటన్నిటికీ సరైన సమాధానం చెప్పలేకపోతే నిన్ను పదవిలోంచి తీసేయడమే కాదు, నీ మీద పోలీస్ చర్య కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అమ్మో, ఇక లాభం లేదురో, నిన్ను నీ సీట్ నుంచి దించాల్సిందే. వాడిని దించితే ఊరుకుంటాడా ఏంటి? వాడు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, మళ్ళీ నల్లు కూడగట్టుకుని మిమ్మల్ని దించేస్తాడు. ఆన్నే లేపిస్తే ఆ పని మీరు చేశారని చిన్న పిల్లవాడు కూడా తెలిసిపోద్ది. అమ్మా, అయ్యో బాబో, ఈ నన్ను కనిపించి చేసేస్తున్నారా బాబో, ఈ నన్ను కనిపించి చేసేస్తున్నారా, ఈ నా బ్రెయిన్ ఉప్పు కారు తినేస్తున్నారా బాబో, ఇవి తీసుకెళ్ళండి. చెప్పేది ఏంటంటే బాబో, ఇవి తీసుకెళ్ళండి. అయ్యో బాబో, అయితే ఆయన వేసేద్దామా? వాడు చెప్పిందే కరెక్ట్ రా బాబు, ఇప్పుడేస్తే నేనే వేసాను అనుకుంటారా బాబోయ్. మరి ఇప్పుడు ఏం చేద్దాం? పొద్దుట పేపర్ రాని పేపర్లో ఆయన గారు స్టేట్మెంట్ వచ్చుంటే చదువు. ఉగ్రవాదానికి జగన్జీ సవాల్. వారం రోజుల్లోగా ఉగ్రవాదులంతా లొంగిపోవాలి, లేకపోతే పారామిలిటరీ ఫోర్స్ ని రప్పిస్తాను. దొరికాడు వాడు, ఈ స్టేట్మెంట్ ఇవ్వాలని ఎదురు చూస్తున్నా. ఇప్పుడు పిలిచిరారా పూనమ్ సింగ్ గారిని. సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్ హమారా, సారే జహాన్ సే అచ్చా హిందూస్తాన్. గాంధీ గారి లాగా దేశభక్తి గీతాలు పాడుకుంటున్నాడు, ఈడే మంట చేస్తాడరా. సింగ్ గారు బోల్. ఏంటండి ట్రైన్ ఎప్పుడు వస్తుంది? పార్టీ చూడమని ఇప్పుడు రావాలండి. పర్లేదు లేవయ్యా, గేట్ తీసాకే వెళదాం. మాట్లాడి ట్రైన్ బ్లాక్ చేయించాను, గేట్ ఓపెన్ చేయి. గేట్ కమాన్ హరియా. తిరిగి తెచ్చుకోగలవా? అయ్యో ఎంత పని చేశారా,
అయ్యో అమ్మా, ఎవర్రా చంపింది? నన్ను కూడా చంపట్రా. అయ్యో అయ్యో, పెద్ద ఆయన పట్టు పెట్టుకుని నాకు ఎంత అధ్యయం చేశారా, ఎంత అధ్యయం చేశారా ఉగ్రవాదుడికి, ఎంత ఘోరం చేశారా. నేను చెప్తూనే ఉన్నాను, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ బిచ్చి ఓపెనింగ్ క్యాన్సిల్ చేసుకోండి అని. నా మాట విచ్చారా? నేను ఓపెనిస్ట్ గా ఉండి గురువు గారు దక్కించుకోలేకపోతే ఎందుకు? నేను ఊరుకోండి సార్, మీరే ఇలా ఏడిస్తేలా, మీరు వెంటనే నేతగా ప్రమాణ స్వీకారం చేయాలని మన పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించింది. నేనా నేత గారా? నేను చేయను బాబాయ్, నేను చేయను. మీరు ఒప్పుకోకపోతే పార్టీ ముఖముఖలైపోతుంది సార్. అయ్యో ఎంత ఇరగాటంలో పెట్టించావయ్యా. అయినా ఆయన ఆశయం కోసం ఈ ముళ్ళకంప నా తల మీద పెట్టుకోవాలి. అయినా సార్ నేను చేయను. ఆయన చెప్పులు ఇప్పించండి, పాదుకుల్లో పెట్టి పరిపాలిస్తాను. నాకు చెప్పులు ఇప్పించండి పెద్ద, ఆయన చెప్పులు ఇప్పించండి.